హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ యొక్క క్లాస్ 11 డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం 1857 తిరుగుబాటు సమస్య మేజర్ డేటాని కంప్లీట్ అయిపోయింది కదా, అండ్ దాని తర్వాత ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమాజాలు అదేవిధంగా ఉద్యమాలకు సంబంధించి మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ సమాజం. ఇప్పటి వరకు ఎగ్జామ్లో చాలాసార్లు అయితే వచ్చినటువంటి క్వశ్చన్, బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించడం జరిగింది. సో హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజం? సో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి క్యాండిడేట్ రాజా రామ్మోహన్ రాయ్. సో ఇతను ఎక్కడ జన్మించడం జరిగింది? రాధానగరంలో జన్మించడం జరిగింది. సో ఏ సంవత్సరంలో అంటే 1774 ఆగస్ట్ 14 బెంగాల్లో ఉన్నటువంటి రాధానగరంలో జన్మించడం జరిగింది. సో బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఇతను ఏం స్థాపించడం జరిగింది? బ్రహ్మ సమాజాన్ని. సో ఫస్ట్ అసలు ఇతను స్థాపించినటువంటి సంస్థ పేరేంటిది? ఆత్మీయ సభ. సో ఆత్మీయ సభనే 1815 ఇతను స్థాపించడం జరిగింది. తర్వాత ఎగ్జాక్ట్లీ మనకు 13 ఇయర్స్ తర్వాత అంటే 1828 దీన్ని బ్రహ్మసభగా, తర్వాత ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తర్వాత బ్రహ్మ సమాజంగా దీన్ని మార్చడం జరిగింది. బ్రహ్మ సమాజం యొక్క పూర్వనామం వచ్చేసి ఆత్మీయ సభ, ఎందుకంటే ఇది కూడా చాలాసార్లు అయితే రావడం జరిగింది. ఆత్మీయ సభను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరని కూడా ఎగ్జామ్లో 2-3 టైమ్స్ అడిగారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఎక్కడైతే పేపర్ మనకు కాంప్లికేటెడ్గా రావాలనుకుంటారో ఆ టైంలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా సతీసాగమన చట్టం కూడా ఇతని వల్ల తీసుకురావడం జరిగింది 1829. అండ్ 1831 మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఇతనికి రాజా అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. సో ఇతని పేరు ముందర ఉండేటటువంటి రాజా అనే బిరుదుని అక్బర్ ఇవ్వడం జరిగింది. మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ 1831 ఇతనికి ఈ బిరుదు అనేది ఇవ్వడం జరిగింది, రాజా అనేటటువంటి బిరుదు. అదేవిధంగా ఇతనికి ఉన్నటువంటి మరికొన్ని బిరుదులు కనుక గమనించినట్లయితే ఆధునిక భారతదేశ పితామహ, పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా. సో ఈ విధంగా మన ఇతనికి అయితే బిరుదులు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇతను ఎక్కడ మరణించడం జరిగిందంటే బ్రిస్టల్ నగరంలో మరణించడం జరిగింది. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో రాజా రామ్మోహన్ రాయ్ కన్నుమూయడం జరిగింది 1833. సో ఇతనికి అవార్డు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్కి ఇతను చనిపోవడం జరిగింది. అండ్ ఇతని మరణం తర్వాత ఇతని యొక్క సంస్థలైనటువంటి ఆత్మీయ సభని, బ్రహ్మ సమాజాన్ని నడిపించినటువంటి వ్యక్తులు దేవేంద్రనాథ్ ఠాగూర్, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రిలేటివ్, అదేవిధంగా కేశవ చంద్రసేన్. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరి వల్ల మనం మరికొన్ని సమాజాలు కూడా రావడం జరిగింది. అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభను స్థాపించడం జరిగింది. అదేవిధంగా న్యూస్ పేపర్ను కూడా నడపడం జరిగింది. తత్వబోధిని అనేటటువంటి న్యూస్ పేపర్ను కూడా దేవేంద్రనాథ్ ఠాగూర్ నడిపించడం జరిగింది. అదేవిధంగా కేశవ చంద్రసేన్, ఇతను కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు నెక్స్ట్ రాబోయేటటువంటి వాటిలో ఎక్కువసార్లు ఇతని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. 1872 ఇతని కృషి వల్ల సివిల్ మ్యారేజెస్ యాక్ట్ ఆర్ బ్రహ్మాస్ మ్యారేజెస్ యాక్ట్ లేదా నేటివ్ మ్యారేజెస్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. సో వివాహాలకు సంబంధించినటువంటి డేటా అనేది ఇతను మొత్తం కూడా క్రోడీకరించి దీనిపైన ఒక యాక్ట్ గురించి తీసుకురావడం జరిగింది. అండ్ ఈ యొక్క దేవేంద్రనాథ్ ఠాగూర్, అదేవిధంగా కేశవ చంద్రసేన్ వీళ్ళిద్దరు కూడా గొడవ పడడం జరిగింది. వీళ్ళిద్దరి వల్లే యొక్క బ్రహ్మ సమాజం అనేది రెండుగా విడిపోయింది. సో ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని 2 పార్ట్లు చేసుకున్నారు. ఒకటి ఆది బ్రహ్మ సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్, మరొకటి భారతీయ బ్రహ్మ సమాజం కేశవ చంద్రసేన్. ఈ యొక్క కేశవ చంద్రసేన్ యొక్క సిద్ధాంతాలు అనేవి దేవేంద్రనాథ్ ఠాగూర్కు నచ్చకపోవడం వల్ల వీరిద్దరు కూడా బ్రహ్మ సమాజాన్ని 2 పార్ట్లుగా చేసుకోవడం జరిగింది. ఒకటి ఆది బ్రహ్మ సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్కి, భారతీయ బ్రహ్మ సమాజం కేశవ చంద్రసేన్ అని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేశవ చంద్రసేన్ స్థాపించినటువంటి పత్రిక వచ్చేసి ఇండియన్ మిర్రర్. ఇండియన్ మిర్రర్ అనేటటువంటి పత్రికను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరని అంటే కేశవ చంద్రసేన్. అదేవిధంగా కేశవ చంద్రసేన్ యొక్క స్ఫూర్తితోటి స్థాపించినటువంటి సంస్థలు ప్రార్థనా సమాజ్, ఆత్మారాం పాండురంగ అనేటటువంటి వ్యక్తి ప్రార్థనా సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వేద సమాజం లేదా దక్షిణ భారత బ్రహ్మ సమాజం అనేది డాక్టర్ శ్రీధర్లు నాయుడు స్థాపించడం జరిగింది. అండ్ దాంతోపాటు 1878 ఈ యొక్క ఇన్సిడెంట్ అంతా కూడా మనకు 1867 ఆ టైంలో జరిగింది. 1878 కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజ సూత్రాలకు విరుద్ధంగా, అంటే ఆల్రెడీ ఇతను కొన్ని బ్రహ్మ సమాజం నుంచి ఇతను రావడం జరిగింది కదా, ఆ యొక్క సమాజం యొక్క సూత్రాలకు విరుద్ధంగా 13 ఏళ్ల తన కుమార్తెని కుచ్ బిహారీ రాజుకిచ్చి సాంప్రదాయ పద్ధతుల్లో వైభవంగా వివాహం జరిపించడం జరిగింది. సూత్రాలకు విరుద్ధంగా ఇతను చేయడం జరిగింది. ఇతను ఈ విధంగా చేయడం వల్ల ఇతని యొక్క బ్రహ్మ సమాజంలో మళ్ళీ 2 చీలికలు రావడం జరిగింది. ఒకటి నియో బ్రహ్మ సమాజం అనేది కేశవ చంద్రసేన్, అయితే సాధారణ బ్రహ్మ సమాజం వచ్చేసి శివానంద శాస్త్రి, ఆనంద మోహన్ బోస్ అనేటటువంటి క్యాండిడేట్ దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ మనకు బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనకు 2 పార్ట్స్ అయింది, ఒకటేమి దేవేంద్రనాథ్ ఠాగూర్ తీసుకుంటే ఇంకోటేమి కేశవ చంద్రసేన్ తీసుకున్నాడు. అండ్ ఇతని యొక్క సిద్ధాంతాల వల్ల మళ్ళీ ఇది 2 పార్ట్లుగా విడిపోయింది. ఒకటి వచ్చేసి మళ్ళీ కేశవ చంద్రసేన్కి ఉండిపోయింది, నెక్స్ట్ వచ్చేసి శివానంద. సో ఈ విధంగా ఒక బ్రహ్మ సమాజం అనేది ఇన్ని రకాలుగా మారిపోయింది. సో బ్రహ్మ సమాజం టాపిక్ తీసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్, అదేవిధంగా శివానంద శాస్త్రి దాకా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక 4 మెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి.
అదేవిధంగా ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నాడు కదా, సో ఇతను స్థాపించినటువంటి పత్రికలు కనుక గమనించినట్లయితే సంవాద కౌముది అనేటటువంటి పత్రికను స్థాపించడం జరిగింది 1821లో. భారతదేశంలో భారతీయుడు స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి పత్రిక. సో భారతదేశంలో భారతీయుడు స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సంవాద కౌముది. అదేవిధంగా భారతదేశంలో వచ్చినటువంటి మొదటి పత్రిక ఏంటిదంటే బెంగాల్ గెజిట్. సో భారతదేశంలో వచ్చినటువంటి ఫస్ట్ పత్రిక వచ్చేసి బెంగాల్ గెజిట్, బట్ భారతదేశంలో భారతీయుడిచే స్థాపించబడినటువంటి మొదటి పత్రిక వచ్చేసి సంవాద కౌముది. అదేవిధంగా 1780లో జేమ్స్ అగస్టిన్ హిక్కీ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా తెలుగులో వచ్చినటువంటి మొదటి పత్రిక ఏమిటి, ఎందుకంటే మనకు నెక్స్ట్ ఏపీలో జాన్ 2020లో నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి హిస్టరీ కంప్లీట్ చేసుకుంటే దాదాపు 5 to 6 నుంచి 10 మార్క్స్ దాకా మనకు ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్ని బట్టి మనకు అక్కడ వేరీ అయితే అవుతూ ఉంటుంది. అండ్ గ్రూప్ 2 లాంటి వాటికి అయితే మేజర్ కీ రూల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో తెలుగులో వచ్చినటువంటి మొదటి పత్రిక సత్యదూత. తెలుగులో ఫస్ట్ ఏది వచ్చింది, ఇండియాలో ఏది ఫస్ట్ వచ్చింది, ఇండియాలో ఇండియన్స్ ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క సత్యదూత అనేటటువంటి పత్రికని 1835లో బళ్ళారి క్రైస్తవ సంఘం దీన్ని ప్రచురించడం జరిగింది. ఆల్రెడీ యొక్క క్రైస్తవ సంఘాలు మన గతంలోనే మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ యొక్క క్రైస్తవ సంఘాలు అనేవి మన యొక్క చార్టర్ చట్టాల ప్రకారం రావడం జరిగిందని. అదేవిధంగా మిరాతుల్ అక్బర్ 1822లో పర్షియన్ భాషలో రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో మొదటి పర్షియా పత్రిక మిరాతుల్ అక్బర్. అదేవిధంగా నెక్స్ట్ బంగదూత, ఇది చాలా భాషలు మనకు ప్రచురితమైంది, అంటే 2 to 3 లాంగ్వేజెస్లో ఇవి ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ రాసినటువంటి కొన్ని గ్రంథాలని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి తౌఫతుల్ ముజాహిదీన్ వచ్చేసి పర్షియా భాషలో రాయడం జరిగింది. అండ్ ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ద ప్రిసిస్ట్ జీసస్ అనేది రాయడం జరిగింది. ఈ యొక్క 3 గ్రంథాలు అయితే రాయడం జరిగింది. ఈ మ్యాటర్ అంతా కూడా బ్రహ్మ సమాజం గురించి, సో ఈ యొక్క టోటల్ మ్యాటర్ అనేది బ్రహ్మ సమాజానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ మనం ప్రార్థన సమాజం గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకు పైన బ్రహ్మ సమాజం కంప్లీట్ అయిపోయింది, సో దానికి సంబంధించి మనం ఒక చిన్న గ్రాఫ్ అనేది వేసుకున్నాం కదా, సో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రార్థనా సమాజ్. సో ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ దీనికి స్థాపించడం జరిగింది. సో ఆత్మారాం పాండురంగ అంటే మనం పైన ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా ప్రార్థనా సమాజ్. సో కేశవ చంద్రసేన్ స్ఫూర్తితోటి స్థాపించినటువంటి సంస్థల్లో ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజ్ స్థాపించడం జరిగింది కదా. సో ఆ ప్రార్థనా సమాజ్ సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 1867లో దీన్ని బాంబేలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి సభ్యులు ఎంజి రనడే, ఆర్జీ బండార్కర్, అదేవిధంగా పండిత రమాబాయి, వీళ్ళందరూ కూడా దీనిలో చాలా చాలా ముఖ్యమైనటువంటి క్యాండిడేట్స్. అదేవిధంగా దీనిలో వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం జరిగింది. శ్రీ విద్య, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రార్థనా సమాజ్ ద్వారా నడిపించినటువంటి పత్రిక సుబోధ. సో ఈ యొక్క న్యూస్ పేపర్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ యొక్క పత్రికలు అనేవి. అండ్ అదేవిధంగా మహాగోవింద రనడే, సో మనకి ఇక్కడ ఎంజి రనడే ఉన్నాడు కదా, సో మహాగోవింద రనడే మహారాష్ట్రలో సంఘ సంస్కృత ఉద్యమానికి మూల పురుషుడు. ఇతడు సంఘ సంస్కరణ ఉద్యమం అనేది ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 1884లో ఈ యొక్క ఆత్మారాం పాండురంగ దక్కన్ విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఉన్నటువంటి వన్ మోర్ క్యాండిడేట్ పండిత రమాబాయి, షీఈస్ ద పండిత రమాబాయి. అదేవిధంగా ఈమె పూనాలో మహిళా ఆర్య సమాజం స్థాపించడం జరిగింది. సో మనకు బ్రహ్మ సమాజం కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి ఆర్య సమాజం. సో బ్రహ్మ సమాజానికి ఇంటర్లింకింగ్గా ఉండేది ప్రార్థనా సమాజం, అండ్ ఆర్య సమాజం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం ఇవి అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాలు అనేవి. సో ఈ యొక్క ఆర్య సమాజం కూడా మనం డిస్కస్ చేద్దాం. పండిత రమాబాయి పూనాలో మహిళా ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా శ్రీ విద్యకు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పండిత రమాబాయి స్థాపించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు ఏంటిదంటే, ఒకటి శారదా సదన్, ఇది వితంతుల కోసం. అదేవిధంగా ముక్తి సదన్ వచ్చేసి కరువు బాధితుల కోసం. అండ్ నెక్స్ట్ పూనా సేవా సదన్ అనేది వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ బెంగాల్ ఉద్యమం. సో ఇక ఇది ఉద్యమం సంబంధించింది, అండ్ ఇది మన యొక్క ఆర్య సమాజం సంబంధించింది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ కొంచెం లెంతీ అయితే, ఈ యొక్క ఆర్య సమాజం అనేది మనం రేపు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క యువ బెంగాల్ ఉద్యమం దాకా కంప్లీట్ చేసుకుందాం. ఇది 1 to 2 సార్లు యొక్క వీడియోని కనుక మీరు రిపీట్ చేసుకున్నట్లయితే మీకు నోట్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక చిన్న చిన్న గ్రాఫ్ ఓరియంటెడ్లో ఇదంతా కూడా ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు వింటే సరిపోతుంది. ఎగ్జామ్లో మనకు బేసికల్గా బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే రాజా రామ్మోహన్ రాయ్. అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ శిష్యులు ఎవరని అంటే కేశవ చంద్రసేన్, అండ్ దాంతోపాటు రవీంద్రనాథ్ ఠాగూర్. ఎందుకంటే ఎక్కువ డెప్త్గా అయితే వెళ్ళాడు. ఒకవేళ పేపర్ కనుక కాంప్లికేటెడ్గా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలు ఏంటివి, లేదా ఆ యొక్క పత్రికలు ఏంటివి, లేదా ఆ సంస్థ చేత నడపబడినటువంటి పత్రికలు ఏంటివి అనేటటువంటి వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవే క్వశ్చన్స్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు మనం యువ బెంగాల్ ఉద్యమం అని డిస్కస్ చేద్దాం. 1899 to 1831 మధ్య జరిగింది యొక్క బెంగాల్ ఉద్యమం. ఇది హెన్రీ వివియన్ డొరోజీ అనేటటువంటి ఆంగ్లో ఇండియన్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను బెంగాల్ హిందూ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేయడం జరిగింది. సో బెంగాల్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ అనేది అనడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ ఈ యొక్క బెంగాలీ సంస్కృతిని వ్యాపింపజేసేందుకు అదేవిధంగా బెంగాలీ యువతకు మార్గదర్శకం చేయడానికి ఈ యొక్క హెన్రీ వివియన్ డోరోజియో కృషి అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హెన్రీ వివియన్ డోరోజియో స్టార్ట్ చేసినటువంటి పత్రికలు ఈస్ట్ ఇండియన్, హెస్పరస్, ఈస్ట్ ఇండియన్ అండ్ హెస్పరస్ అనేటటువంటి పత్రికలు నడపడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి భారతదేశం మొదటి జాతీయ కవిగా ఇతను పేరుగాంచడం జరిగింది. భారతదేశం మొదటి జాతీయ కవిగా ఈ యొక్క హెన్రీ వివియన్ డోరోజియో పేరుగాంచడం జరిగింది. అదేవిధంగా స్వామి దయానంద సరస్వతి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆర్య సమాజం. సో ఆర్య సమాజం సంబంధించి ఈ విధంగా మనకు కొంత డేటా ఉంది. సో ఇక్కడ దాకా మనకు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క ఆర్య సమాజం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కృష్ణ ఉద్యమం అండ్ దాంతోపాటు మనకు ఒక దివ్యజ్ఞాన సమాజం. సో ఇక్కడతోటి మన యొక్క టోటల్ డేటా కంప్లీట్ అయిపోతుంది. రేపటి వీడియోలో ఈ యొక్క టోటల్ డేటాని మనం కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఈ యొక్క నెక్స్ట్ క్లాస్లో యొక్క టోటల్ డేటాని కంప్లీట్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటా తగలదాం. అప్పుడు షెడ్ ఇంటూ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.